తెలుగునాట టాప్ డైరెక్టర్లంతా పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగిపోయారు. వందల కోట్ల బరువైన సినిమాలు తలకెత్తుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పేరు మారుమ్రోగేలా చేసుకుంటున్నారు. టాప్ లైన్ లో ఉన్న వారంతా ఈ రేంజ్ కు మెల్లగా వెళ్లిపోయారు, వెళ్లిపోతున్నారు. ఒక త్రివిక్రమ్ తప్ప. చాలా కాలం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా అవ్వడం అందరూ మొదటి ప్రాధాన్యత దీనికే ఇచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది. అసలు ఎందుకు త్రివిక్రమ్ పరిస్థితి ఇలా మారింది? ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలకు చెందిన టాప్ డైరెక్టర్స్ అంతా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిని నమ్మి నిర్మాతలు కూడా వందల కోట్లు కొమ్మరిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలు కవర్ చేసేలా భారీ బడ్జెట్ తో సినిమాలు తలకెత్తుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పేరు, అవార్డ్స్ అందుకుంటూ పేరు తెచ్చుకుంటున్నారు. టాప్ లైన్ లో ఉన్న వారంతా ఈ రేంజ్ కు మెల్లగా వెళ్లిపోయారు, వెళ్లిపోతున్నారు కూడా. ఒక్క గురూజీ తప్ప. ఇకపోతే ఆయన ఫ్యామిలీ డైరెక్టర్. ఆయన తీస్తున్న సినిమాల కథలన్నీ కుటుంబాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరిగిన కథలే మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటాయి. అరవింద సమేత సినిమా ఒక్కటి మినహాయింపు. ఈ తరహా కథలతో పాన్ ఇండియా లెవెల్కి వెళ్లడం అంటే చాలా కష్టం. పైగా డైలాగ్ బేస్డ్ ఫన్, ఫ్యామిలీ బేస్డ్ ఎమోషన్లు ఫ్యాన్ ఇండియా లెవెల్ కు సరిపోవు. ఫ్యాన్ ఇండియా సినిమా అంటే పెద్ద క్యాన్వాస్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు ఇలా చాలానే కావాలి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు హిందీ బెల్ట్ లో వచ్చే ఇమేజ్ వేరు. అది సాధించాలంటే పౌరాణికాలు సరిపోవు. భారతమో, రామాయణమో, భక్త ప్రహ్లాదో తీసుకోవాలి. అలాంటి కథలు తీసుకున్నా భారీ లెవెల్లో తీసి ఫ్యాన్ ఇండియాకు వెళ్దామని అనుకున్నా రాంగ్ ఐడియానే అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో అతడు, కలేజా సినిమాల తర్వాత రీసెంట్ గా గుంటూరు కారు సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినప్పటికీ మిక్స్డ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. ఈ సినిమా తీసేందుకు ముందు మహేష్, త్రివిక్రమ్ మధ్య పెద్ద డ్రామానే జరిగిందట. భారీ అంచనాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన భారీ బడ్జెట్ సినిమా గుంటూరు కారు. సంక్రాంతి పండుగ, అందులోనూ ఓ స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబోలో సినిమా అంటే ఆ హంగామయే వేరుగా ఉంటుంది. రిలీజ్కు ముందు గుంటూరు కారం విషయంలో కూడా అదే జరిగింది. తల్లి కొడుకుల బంధం పాయింట్తో సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. త్రివిక్రమ్ బలహీనమైన రచనతో నిరాశపరిచారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఇలాంటి ప్రయత్నం బన్నీ కోసం చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో కనుక సినిమా చేస్తే అది ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ సినిమా అవుతుంది. అప్పుడు కానీ టాప్ డైరెక్టర్లో మిగిలిన త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళడం సాధ్యం కాదు. అందువల్ల సరైన అడుగు వేస్తే గడిచిన 3-4 ఏళ్లుగా టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఫైనల్ గా అవి అన్ని భాషలు రిలీజ్ అయినా అవ్వకపోయినా పాన్ ఇండియా అనే పదం వాడి మొదటి నుంచి ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వచ్చిన సుధీర్ బాబు హరోం హరా కూడా పాన్ ఇండియా సినిమాగా మొదలైందే. ఇక పెద్ద దర్శకుల విషయానికొస్తే రాజమౌళి, సుకుమార్ ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు. కొరటాల శివ కూడా దేవర్తో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా చేసేసాడు. మరోవైపు చందు ముండేటి సైతం కార్తికేయ 2తో హిందీలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీయటం లేదు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే పురాణాల్లో నుంచి ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని చుట్టూ కథల్లేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కూడా చేసింది అదే. అయితే మన త్రివిక్రమ్కి పురాణాలపై పట్టింకా ఎక్కువ. ఆయన కేవలం ఫ్యామిలీ సినిమాలే తీసినా అందులో పురాణాల ఇన్స్పిరేషన్తో చాలా డైలాగులే ఉంటాయి. అయినా సరే మన త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు ఎందుకు చేయట్లేదు? ఒకవేళ చేస్తే కేవలం ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తే సరిపోదు. లార్జ్ స్కేల్ ఐడియాలు మాత్రమే పనిచేస్తాయి. చూడాలి మరి పాన్ ఇండియా మూవీ విషయంలో త్రివిక్రమ్ ఆలోచన ఎలా ఉందనేది. రాబోయే రోజుల్లోనే దీనికి జవాబు రానుంది.